హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాట్ నేను ఫర్హానా ఏమీ జరుగుతుందంటే అండి ఉదయం పూట బాబు అల్లరితో ఈ పాప పళ్ళతో రికార్డ్ చేసుకోవడానికి సమయమే ఉండటం లేదు ఇది ఇప్పుడు నేను అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చేస్తున్నాను ఈ సమయంలో మనం ఎంత పెద్దగా మాట్లాడాలనుకున్నా మన సబ్కాన్షియస్ మైండ్ అంత నిద్రపోతుందని హెచ్చరిస్తూ ఉంటుంది అప్పటికీ నేను గొంతు ఇంకా ఓపెన్గా మాట్లాడాలి అనుకుని పెద్దగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను కానీ ఎక్కడ చుట్టుపక్కల నిద్రలేస్తారు అనే భయం కూడా ఉంటుంది అదే కారణం కావచ్చు నా గొంతు మీకు భారంగా ఉంది అనిపించడానికి ఇది నా గొంతు భారం కాదండి ఇది ఈ సమయంలో ఉండే స్థాయి స్వరం అనుకోవచ్చు ఈ స్వరం ద్వారా మీకు కథ వినడానికి అంతగా అనుకూలత లేకపోయినా బాగాలేదు అనిపించిన కమెంట్ సెక్షన్ మెన్షన్ చేస్తే నేను ఉదయం పూటే రికార్డ్ చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తాను ఇక పాప చాలా బాగుంది ఆరోగ్యం బాగుంది చిన్న చిన్న సమస్యలు అంటారా వస్తుంటాయి పోతుంటాయి పాపం వ్యాక్సినేషన్ పేరు మీద మూడు సూదులు గుచ్చారు రెండు రోజులు జ్వరంతో బాధపడింది ఇప్పుడు ఓకే అంతా బాగుంది ఇక కథ విషయానికి వస్తే బాగా పేరు పొందిన ధనవంతుడు గజకర్ణం గారు అతనికి ఒక్కగానొక్క కూతురు ప్రజ్ఞ అతి గారాభం చేసి తను ఒక పెంటి పిల్లగా తయారు చేస్తారు గజకర్ణం గారు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అరవింద్ చిన్నప్పటి నుంచే మేనవా దగ్గర పెరిగి పెద్దవుతాడు అమ్మ మరియు మామయ్య ఇచ్చిన మాట కోసం చిన్నప్పటి నుంచే ప్రజ్ఞ చేసే హఠాన్ని భరిస్తూ ఉంటాడు అరవింద్ వీరి మనసులు కలవకపోయినా గారు వీరిద్దరికి నిశ్చితార్థం చేస్తారు నిశ్చితార్థం అయిన తర్వాత వీరిరువురు ప్లెజర్ ఐలాండ్కి యాత్ర కోసం వెళ్తారు అక్కడే భారతి మరియు సుమన్ పరిచయం అవుతారు వీరిరువురికి సుమన్ ఒక ప్రఖ్యాత గాయకుడు భారతి ఒక స్కూల్లో టీచర్ సుమన్ని చూసిన తర్వాత ప్రజ్ఞ సుమన్తోనే ఉండడం తనతో మాట్లాడడం తనతో భోజనానికి వెళ్తుంది ఒంటరిగా ఉన్న అరవింద్ కిందకి రాగానే భారతి కనిపిస్తుంది వీరిరువురు కలిసి భోజనం చేస్తారు ఇంతవరకైతే మనం విన్నాం కదా అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది భోజనాలు అయిన తర్వాత భారతి అరవింద్ బయటకు వచ్చారు డైనింగ్ బయట ఇద్దరు సంకోచంగా అప్రయత్నంగా ఆగిపోయారు ఇద్దరికి ఇప్పుడే రూమ్కి తిరిగి వెళ్ళిపోవాలని లేదు బయట ఇంత కోలాహలం ఆనందం రూమ్లోకి వెళితే ఒంటరి తనపు సమాధిలో ఉన్నట్టు ఏకాంతం నేను కొంచెంసేపు కిందకు వెళ్ళి నడుస్తాను తనలో తను అనుకున్నట్టే అన్నాడు అరవింద్ నాకు నడవాలనిపిస్తుంది అంది భారతి ఇద్దరు లిఫ్ట్ వైపు వచ్చారు అరవింద్ తనే బటన్ నొక్కాడు లిఫ్ట్ వచ్చింది అందులో దిగి ఇద్దరు కిందకు వచ్చారు కింద లాంజ్ అంతా కిటకిటలాడుతున్నట్లుగా జనంతో ఉంది వారిలో దేశీయుల కంటే విదేశీయులు ఎక్కువ కనిపిస్తున్నారు ప్రపంచంలో గల రకరకాల సంస్కృతులు ఇక్కడ కేంద్రీకృతమైనట్టున్నాయి ముఖం కూడా కనిపించకుండా తల మీద నుంచి జరిమాల ముసుగులా చీరకం కిందకు లాక్కున్న రాజస్థాన్ యువతి పక్కన షార్ట్స్ బనియన్ ధరించిన అమెరికన్ యువతి కూర్చొని ఉండగా ఆ దృశ్యం కళ్ళకి ఇంపుగా ఉంది ఆ విధంగానే మగవారు ఉన్నారు వారి వేషభాషలే కాదు శరీర ఛాయ కనుముక్కు తీరు కూడా ఎవరి ప్రత్యేకత వారిదే అన్నట్టున్నాయి వారంతా ఒక చోట కలవడం విభిన్న సంస్కృతి మానవతాహారంలా ఉన్నారు ఎవరికి వారే అందరూ ఆసక్తిగా మిగతా జనం వేషభాషల్ని కుతూహలంగా గమనిస్తున్నారు ప్రేమపీఠం పాదాల చెంత ఉన్న ఉద్యానవనంలోకి అరవింద్ భారతి వచ్చారు ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు అప్పటికి వారి పరిచయం స్వల్పమే అయినా అంతమంది కొత్త వారి మధ్య ఇద్దరు ఒకరికి ఒకరు తెలిసిన వారిగా అనిపిస్తుంది భారతి సడన్గా ఆగిపోయింది అబ్బా అదెంతో అద్భుతంగా ఉంది కదూ అని వేలితో చూపిస్తూ ఉంది అరవింద్ కూడా ఆగిపోయాడు భారతి వేలిపెట్టి చూపించిన దిశ వైపు చూశాడు అక్కడ అందంగా వయ్యారంగా పూల సజ్జ చంకన పెట్టుకుని ఒక యువతి నిలబడి ఉంది ఒక యువకుడు నేల మీద కూర్చొని ఆమె ఎత్తిపెట్టిన పాదంలో నుంచి ముళ్ళు తీస్తున్నాడు ఆ యువతి యువకుల ఇద్దరి మూర్తులు రకరకాల పుష్పాలతో తయారు చేశారు హఠాత్తుగా ఏమరకుగా చూస్తే వారు పూర ధరించిన మానవతా మూర్తుల్లా ఉన్నారు అంత సజీవంగా భావ ప్రకటనతో ఉంది ఆ మూర్తి ద్వయం అమ్మాయి నొప్పిని సోకళ్లతో భరిస్తూ చూస్తుంది అతను తలదించి సీరియస్గా కాలిలో ముళ్ళు పెరిగి వేస్తున్నాడు భారతీ అరవింద్ ఇద్దరు క్షణం సేపు ఆ రమణీయ దృశ్యం ముందు నిలబడిపోయారు అప్పటికే దాన్ని కొంతమంది తిలకిస్తున్నారు కొంతమంది ప్రేక్షకులు వచ్చి చేరుతున్నారు జనం ఎక్కువ అవటంతో అరవింద్ కదిలాడు అతని పాదాలు కదలగానే భారతి అడుగులు కూడా కదిలినాయి అరవింద్ మధ్య మధ్యలో ప్రజ్ఞ కోసం కళ్ళతో వెతుకుతూనే ఉన్నాడు వీళ్ళేమయ్యారో కనిపించలేదు అని అనుకున్నాడు భారతి సమాధానంగా ఏమీ అనలేదు ఇద్దరూ వచ్చి అక్కడున్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు మౌన ప్రేక్షకులన కిలకిలా కేరింతలు కొడుతూ వచ్చి వెళ్ళే జనాన్ని చూస్తున్నారు ఇద్దరి ముఖాలు సీరియస్గా ఉన్నాయి కూర్చున్న పెంచికి అటు ఇటు క్రోటాన్స్ మొక్కలున్నాయి వాటి మధ్య కూర్చున్న వారికి ఏకాంతం కల్పిస్తున్నట్లుగా ఉంది ఆ బెంచి భారతి అరవింద్ ఎదురుగా వెళుతున్న జనాల్ని ప్రేక్షకుల్లా చూస్తుండగా ఇంతలో ఎక్కడి నుంచో మెల్లని కంఠాల తాలూకా మాటలు స్పష్టంగా వినరాసాగాయి మోహన్ నువ్వు నేను చెప్పినట్టు విని పెళ్లి విషయంలో సుశీల పట్ల నీ అంగీకారం తెలియజేసే స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్న ఆ కంఠం ఎక్కడో విన్నట్లుగా ఉంది అరవింద్ భారతి వద్దనుకున్న ఆ సంభాషణ వచ్చి వారి చెవుల్లో పడింది కానీ మేడం మోహన్ కంఠం సందేహంగా ఉంది ఏమిటి నీ సందేహం ఆమె గొంతు పెద్ద వయసుగా అధికారంగా ఉంది నేను మీ గురించి ఆలోచిస్తున్నాను నమ్రతగా వినవచ్చింది యువకుడి కంఠం నా గురించి ఆలోచించడానికి ఏముంది మేడం నాకు పెళ్ళైతే మన ఇద్దరం ఇంత స్వేచ్ఛగా ఉండగలమా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాన్సెన్స్ నేను అందుకే సుశీలను ఎన్నిక చేసింది సుశీల చాలా మంచి అమ్మాయి పేద కుటుంబంలో నుంచి వచ్చింది అలాంటి ప్రాబ్లమ్స్ రావు వాళ్ళ నాన్న మా దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి మా భూముల్ని కౌలు తీసుకుని రైతుగా ఉన్నాడు అలాంటి సందేహం వద్దు అయినా ఎవరేమనుకుంటారు నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి నేను ఎక్కడికెళ్ళినా నీ అవసరం ఉంటుంది ఈ మధ్య కుముదుని దేవి నా మీద దుష్ప్రచారం మొదలుపెట్టింది మా ఇంటి గౌరవం నాకు ప్రాణం నీకు తెలుసుగా దాన్ని రక్షించడానికైనా నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి నీకో భార్య ఇద్దరు పిల్లలు ఒక సొంత ఇల్లు ఉంటే ఇక నన్నెవరు ఏమీ అనరు ఆ కంఠం కష్ట సుఖాలు సంప్రదిస్తున్నట్టు లేదు అధికార దండంతో ఆజ్ఞని జారీ చేస్తున్నట్లుగా ఉంది అలాగే మేడం అన్నాడతను నేను రూమ్కి వెళ్ళిపోతాను నువ్వు ఒక అరగంట తర్వాత వచ్చేయి బేతాల ఫైల్స్ కట్ట ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మేడం ఆ కంఠం ఓల్టేజ్ తగ్గిన లైట్ల ఉత్సాహం తగ్గి ఉంది నువ్వు ముందు వెళ్ళి ఇక్కడి నుంచి నేను పది నిమిషాల తర్వాత వెళ్తాను అలాగే మేడం ఒక క్షణం తర్వాత మేడం అని అతనేదో డబ్బు వ్యవహారం చెప్తున్నాడు అరవింద్ అక్కడి నుంచి లేచాడు భారతి కూడా లేచింది ఇద్దరు కొద్ది దూరంలో ఉన్న ఫౌంటైన్ దగ్గరికి వచ్చారు ఎదురుగా క్రోటన్స్ చాటును ఉన్న బెంచ్ దగ్గర నుంచి మోహన్ వచ్చాడు తర్వాత జ్ఞానేశ్వరి దేవి వచ్చింది ఆవిడ ఎటూ చూడకుండా లిఫ్ట్ ఉన్న పోల్ వైపు వెళ్ళిపోయింది మోహన్ అక్కడ ఫౌంటైన్ చుట్టూ కట్టిన చైన్ పట్టుకొని ఆలోచనగా నిలబడ్డాడు అతని ముఖంలో నిరుత్సాహం కనిపిస్తుంది అక్కడ కేరింతలు కొడుతున్న ఒక యువజంటని తదేకంగా చూశాడు మోహన్ గాఢంగా నిట్టిర్చాడు టైం చూసుకున్నాడు మళ్ళీ ఆ యువజంటనే చూస్తున్నాడు మిస్టర్ అరవింద్ అర్జెంట్ ఫోన్ కాల్ మిస్టర్ అరవింద్ అర్జెంట్ ఫోన్ కాల్ కమ్ టు ది రిసెప్షన్ ప్లీజ్ మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది మీకే అంది భారతి అప్రయత్నంగా ఏమిటి ఎవరు చేశారు ప్రజ్ఞ ఉంటుంది బహుశా అరవింద్ ప్రేమపీఠం వైపు నడిచాడు భారతి అనుసరించింది రిసెప్షనిస్టు ఫోన్ లైన్ కలిసి ఇచ్చింది గజగర్న్న గారు మాట్లాడుతున్నారు అరవింద్ నువ్వు ప్రజ్ఞ బాగున్నారు కదా నీకు అర్జెంట్గా మాట చెప్పాలి ఏమిటి మామయ్య మన ప్రాంకుశం గారు ఎదుగు నా పక్కన ఉన్నారు వాళ్ళ మనవరాల దివ్య ఇంట్లో చెప్పకుండా ఎలా కొన్నదో టికెట్ మీతో పాటు రాజహంసలో ప్లెజర్ ఐలాండ్కి వచ్చింది నీకు కనిపించిందా లేదే చాలా గొడవ అయిపోయింది దివ్య డ్రైవర్తో కలిసి వాళ్ళ ఇంట్లో పచ్చలహారం అమ్మేసి టికెట్ కొందట నువ్వు దివ్య కోసం చూడు తప్పకుండా కనిపిస్తుందిలే దివ్య కనిపించగానే ఇంటికి ఫోన్ చేయి అలాగే మావయ్య ఇదిగో పరాంకుశం గారు మాట్లాడతారట ఆయన ఫోన్ అందుకొని ఏడుస్తూ నాయన అరవింద్ దివ్య ఇంత పని చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు ఒక్కతే వచ్చింది పాపం చిన్నపిల్ల మీరు భయపడకండి నేను దివ్యని వెతుకుతాను అని అనునయించాడు దివ్య పచ్చలహారం దొంగతనం చేసి డ్రైవర్తో ఇలా పారిపోయిందంటే దానికి జన్మలో పెళ్ళి కాదు నా పరువు గంగలో కలుస్తుంది అందుకని నేనే నీతో పంపానని అందరికీ చెప్తున్నాను దివ్యని వెతికి నీవేంటే ఉంచుకో అలాగే మీరు కంగారు పడకండి దివ్య నేను వెతుకుతాను ఇది బయటికి రానివ్వద్దు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఆ డ్రైవర్ వెధవని చంపి నిలువున పాత్ర వేసేయాలి మీరు ఆవేశపడకండి నాయన అరవింద్ నా ఇంటి గౌరవం నీ చేతిలో పెట్టాను భయపడవద్దు నేనంతా చూస్తాను దివ్యని క్షేమంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది సరేనా ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి ఉంటాను అన్నాడు అరవింద్ ఫోన్ గజగన్నంగా తీసుకున్నారు అరవింద్ ప్రజ్ఞ ఏం చేస్తుంది ఇక్కడే ఉంది మామయ్య ఇప్పుడే ఆ చివరికి ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్ళింది సంతోషంగా ఉందా చాలా పోనీలే నాకు కావాల్సింది అదే అరవింద్ ప్రజ్ఞ విసిగించిన నువ్వు విసుక్కోకు అలాగే ఉంటాను మళ్ళా చేస్తాను ఫోన్ అని ఆయన పెట్టేశాడు అరవింద్ ఫోన్ పెట్టేస్తూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలాడు అతని ముఖమంతా చిరాకుతో ముడిపడింది ఏమైంది అని అడిగింది భారతి అరవింద్ దివ్య గురించి చెప్పాడు మై గాడ్ అంత చిన్న పిల్ల ఇంత సాహసం చేసిందా అయినా అమ్మాయి తప్పు కూడా లేదేమో షా అండ్ షో కంపెనీ వారు ప్లెజర్ ఐలాండ్ గురించి చేస్తున్న ప్రకటనలు అంత ఉద్వేగభరితంగా ఉన్నాయి టీవీ పెడితే ఇదే రేడియోలోనూ అదే వీధుల్లో రోడ్ల పక్కన పోస్టర్లు బస్సులో వెళ్తుంటే అవే దర్శనం అందరూ దీన్ని చూడాలని తప్పించిపోతున్నారు నేను దివ్యని వెతకాలి మీరు అన్నాడు సందేహంగా నేను ఆ రూమ్లో ఒక్కదాని కూర్చుంటే పిచ్చెక్కినట్లుగా ఉంది నేను వస్తాను అంది భారతి కూడా ఇద్దరు రిసెప్షన్లో దివ్య అనే అమ్మాయి ఏ రూంలో ఉందో ఎంక్వైరీ చేశారు నలుగురు దివ్యలు ఉన్నారు వారు ప్రొఫెషనల్స్ లేవు టూరిస్ట్గా నమోదైంది నలుగురు దివ్యల్ని కలిసి చూడాలి అరవింద్ వెళ్ళి రూమ్స్ దగ్గర కాలింగ్ బెల్ మోగించాడు ఒక్కరూ గదుల్లో లేరు భారతి అరవింద్ వచ్చి లాంజ్ పక్కనున్న పార్కులో కూలబడ్డారు అప్పటికి టైం రెండు గంటలు కావస్తుంది ఇక్కడ పగలకి రాత్రికి తేడానే కనిపించడం లేదు జనం అలా తిరుగుతున్నారు అలసటగా ఉంది అంది భారతి కూర్చుంటూ కాఫీ తాగుతారా అని అడిగాడు అరవింద్ భారతి అంగీకారంగా తల ఊపింది అరవింద్ వెళ్ళి కాఫీ పేపర్ కప్స్లు తెచ్చాడు థ్యాంక్ యూ అని తీసుకుంది దివ్య సరే ముందు మా ప్రజ్ఞ కోసం వెతకాల్సిన అవసరం వచ్చేట్లుంది అన్నాడు అరవింద్ భారతి మాట్లాడలేదు కాస్త ఆగి అంది ఈ ప్లెజర్ ఐలాండ్ నాకు పెద్ద పాఠం జ్ఞానోపదేశం చేసింది ఏమిటిది అని అడిగాడు నేను తొందరపడి తప్పటడుగు వేయబోయిన నా పాదాన్ని ఆపి సరిచేసింది అంటే భారతి ఖాళీ అయిన పేపర్ కప్పుని చేతిలో తిప్పుతూ నేను మరియు సుమన్ పెళ్లికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అరవింద్కి ఒక్క క్షణం తర్వాత ఆ మాట అర్థమైనట్లు అనిపించింది కానీ సుమన్ ప్రజ్ఞతో ఇలా అదే నా జ్ఞానోదయం సుమన్ నాతో ఎలా ప్రవర్తించాడో అచ్చు ప్రజ్ఞతో అలాగే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఐఎమ్ సారీ ప్రజ్ఞ మూలంగా మీకు ఎంత బాధ కలిగిందో అరవింద్కి అర్థమవుతుంది సారీ చెప్పకండి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పండి అంది భారతి నవ్వు తెచ్చి పెట్టుకుంటూ ఆమె కళ్ళలో నీటి పర తలుక్కుమని మెరవటం అరవింద్ దృష్టిని దాటిపోలేదు అసలు తప్పు అతనిది కాదేమో నాదేనేమో మా పరిచయం కూడా అంత పెద్దది కాదు నేను చాలా ఇష్టంగా త్వరగా పెళ్ళి అనే పరిధిలోకి రావడానికి సిద్ధమైనా అతనికి నాకు పరిచయం అరవింద్ మౌనంగా వింటున్నాడు భారతి చెప్పసాగింది సయోధ్య పబ్లిక్ స్కూల్లో ఆ రోజు సాయంత్రం భారతి ఆఫీస్ రూమ్లో కూర్చొని పిల్లల ప్రోగ్రెస్ కార్డ్స్ చూస్తుంది టీచర్లు అందరూ బాధ్యత తెలిసిన వారే పిల్లలందరూ చదువులో బాగానే ఉన్నారు ఇంతలో ప్యూన్ టెలిగ్రామ్ తెచ్చిచ్చాడు భారతి తీసుకొని చూసింది సుప్రసిద్ధ వారపత్రిక విజయ సింధు పంపింది వారు రెండు నెలల నుంచి ప్రకటిస్తున్న పాఠకులకి ప్రత్యేక కానుక లక్కీ డీప్లో తను ప్రథమ విజేతగా వచ్చిందని తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ చెప్తుంది భారతి విస్మయానందంతో అప్పుడే వచ్చిన అకౌంటెంట్ సుగుణమని చెప్పింది సుగుణం వెళ్ళి టీచర్లకు చెప్పేసింది స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న టీచర్లు పరిగెత్తుకొచ్చి టెలిగ్రామ్ చూసి భారతిని మనసారా అభినందించారు అప్పటికప్పుడే లెక్కల టీచర్ శ్యామ్ పర్స్ తెరిచి ప్యూన్ చేత స్వీట్స్ తెప్పించి భారతి చేత అందరికీ ఇప్పించింది అందరూ అభినందించారు భారతి ఇంటికొచ్చింది ఆ వార్త నమ్మలేనట్టు టెలిగ్రామ్ మళ్ళా తెరిచూసింది చూసింది విజయసింధు వారపత్రిక మామూలు వారపత్రికల మసాలా లేకుండా ప్రత్యేక సాహిత్య విజ్ఞాన నిధిగా ఉంటుంది దాదాపు రీడర్స్ డైజెస్ట్లా ఉండే విజయసింధు అంటే భారతికి గాఢాభిమానం పద్నాలుగు సంవత్సరాల నుంచి చందా కడుతుంటే దానిలోని ఆర్టికల్స్ చదివి ఫ్రెండ్స్తో చర్చలు చేయడం భారతికి ఎప్పటినుంచో అలవాటు భారతి మూలంగా భారతి కొలీగ్స్ చాలామంది విజయ సింధు చదవడం అలవాటు చేసుకున్నారు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పినతల్లి రెండుసార్లు విజయ సింధు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పింది భారతి పినతల్లికి ఈ వార్త వినిపించింది కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని బొట్టు పెట్టుకుంటుండగా ఫోన్ గణగణలాడింది పినతల్లి వరలక్ష్మి తీసింది భారతి ఉందండి ఒక్క నిమిషం అని భారతి రా వాళ్లే అంది భారతి వచ్చి తీసింది హలో భారతి గారా నేను విజయ సింధు ఎడిటర్ రామ్ కుమార్ నండి ఈరోజు పన్నెండు గంటలకు తీసిన లక్కీ డీప్లో మీరు స్త్రీలలో ప్రథమ విజేత పురుషుల్లో ప్రఖ్యాత పాప్ సింగర్ సుమన్ వచ్చారు మీకు విజయ సింధు తరపున కంగ్రాచ్యులేషన్స్ మీరు ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళే టికెట్స్ పదిహేను తేదీ మేమే స్వయంగా ఒక చిన్న ఫంక్షన్లో మీకు అందజేస్తాం థ్యాంక్ యూ అంది అతను ఫోన్ పెట్టేశాడు భారతి అక్కడే నిలబడిపోయింది ప్లెజర్ ఐలాండ్కి తను వెళ్ళటమా అందులోనూ తను పైసా ఖర్చు పెట్టకుండా ఇది నిజమేనా కలనా మర్నాడు పేపర్లో భారతి ఫోటోతో పాటు ఈ వార్త ఉంది పేపర్లో భారతి ఫోటోతో పాటు సుమన్ ఫోటో కూడా వేశారు లక్కీ డీప్లో విజేతలైన ఈ ఇద్దరు విజయ్ సింధు ప్రత్యేక అతిథులుగా ప్లెజర్ ఐలాండ్కి వెళ్తున్నారు అని ఉదయం ఆరు గంటలకే ఫోన్ మోగటం మొదలుపెట్టింది వార్త అందరికీ తెలిసిపోయింది కంగ్రాచులేషన్స్ చెబుతూ అదృష్టానికి అభినందిస్తూ ఇటు ఫోన్ అటు కాలింగ్ బెల్ ఒకటే మోగసాగాయి స్నేహితులు బంధువులు వస్తున్నారు సాయంత్రానికి భారతి ఇటు ఫోన్లోనూ అటు వచ్చిన వాళ్లతోనూ మాట్లాడి మాట్లాడి అలసిపోయింది ఏమిటో ఈరోజు తన జీవితాన్ని మార్చివేసినట్టుగా ఉంది తను అనుభవించిన దానికంటే తన స్నేహితురాలు బంధువులు తెలిసిన వాళ్ళు గొప్ప థ్రిల్ అనుభవిస్తున్నారు రాత్రి అయ్యేసరికి భారతి మంచం మీద తోటకూర కాడలా నీరసంగా వెళ్లాడిపోతున్నట్టు పడుకుంది ఫోన్ మళ్లీ మోగింది నీరసంగానే తీసింది పాపం వాళ్ళు తనని అభినందించడానికి రూపాయి ఖర్చు చేసి ఫోన్ చేస్తున్నారు వారికి జవాబు ఇవ్వడం తన ధర్మం అనుకుంది హలో భారతి గారున్నారా ఎప్పుడు వినని స్వరం ఆ కంఠం ఆ మాట మాట్లాడడంలో ఏదో లయబద్ధంగా అనిపిస్తుంది నేనే మాట్లాడుతున్నాను అంది ఓ మీరేనా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ మీరు కూడా నాకు ఆ మాట చెప్తారేమిటి మీరు సంకోచంగా అడిగింది ఆం సుమన్ మీలా అదృష్టవంతుడినే సుమన్ భారతి కంగారుగా అంది ఎస్ మీరు పిలిచారా నన్ను లేదు లేదు ఇంకా కంగారు పడింది సుమన్ అంటే మీరు పాట పాడే మీరు పొద్దుట పేపర్లో మీ ఫోటో ఒక్కడే చూసుకున్నారా ఏమిటి పక్క ఫోటో నాది చూసారా దాని కింద పేరు చదివారా చదివాను కానీ మీరు ఫోన్ చేయడం భారతికి ఏం చెప్పాలో తెలియలేదు సుమన్ పాటలు అంటే యువతరానికి ఎంత క్రేజో భారతికి బాగా తెలుసు అతను లక్కీ డీప్లో విజేతగా వచ్చాడని తెలుసు కానీ ఇలా స్వయంగా ఫోన్ చేస్తాడని అస్సలు అనుకోలేదు మీ తడబాటు చాలా బాగుంది పొద్దుట పేపర్ రాగానే నా టేబుల్ మీద పెట్టాడు ముందు పేపర్ రాగానే నా ఫోటోలు నేను చాలాసేపు చూసుకున్నాను ప్లెజర్ ఐలాండ్కి త్వరలో వెళ్ళబోతున్నాను అనే థ్రిల్ నన్ను ముంచేసింది తర్వాతే మీ ఫోటో చూశాను అందరూ నాకు కంగ్రాచులేషన్ చెప్తుంటే ఆమెకి ఈ వార్త ఎలా అనిపిస్తుంది తనని కూడా ఇలాగే కంగ్రాచులేషన్ చెప్తుంటారు కదా అని అనుకున్నాను ఒకసారి ఫోన్ చేసి నేనే స్వయంగా చెప్దామని అనుకున్నాను ఓకే కాస్త సంకోచించాను కానీ ఆ ఆలోచనను ఉడుంలా పట్టుకుని వదల్లేదు అదృష్టం పంచుకున్న భాగస్వాములం కదా ఒకసారి పలకరిద్దామనుకున్నాను అందరూ నన్ను కంగ్రాచులేట్ చేస్తుంటే మిమ్మల్ని నేను చేస్తున్నాను అని అన్నాడు అతని మాటలు చాలా లలితంగా ఉన్నాయి అది ఒక పాటలో ఆగి ఆగి మరో చరణం అందుకునే ముందు ముందు మాటల్లా ఉన్నాయి థ్యాంక్ యూ అంది భారతి విని సే థ్యాంక్ యూ మై హార్ట్ విల్ ఫ్లై ఇన్ టు ద స్కై అంటూ పాట చరణం మొదలుపెట్టాడు వాహ్ అంది భారతి అతని కంఠం అద్భుతం భారతికి అసలే చాలా ఇష్టం ఇలా స్వయంగా వినటం భారతి చేయి చెంపకు నొక్కుని ఫోన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది భారతి గారు డోంట్ యూ కంగ్రాచులేట్ మీ కంగ్రాచులేషన్స్ అంది వెన్ యు సే కంగ్రాచులేషన్స్ మై హార్ట్ ఫీల్స్ హ్యాపీనెస్ విత్ నో లిమిట్ షేక్స్ ఓ ప్లీజ్ సెయిట్ అయి భారతికి నోట్లోంచి మాట రాలేదు యు సైలెన్స్ షూట్స్ మై ఐలెండ్స్ ద హోల్ వరల్డ్ బికమ్స్ డార్క్ డాక్ డార్క్ ఖమాన్ మై డియర్ కిస్ మై ఐస్ మై ఐలెండ్స్ విల్ బికమ్ ఎ ఫ్లవర్ అతను హమ్మింగ్గా పాడుతున్న పాటను ఆప్ చేశాడు సారీ భారతి గారు నేను కొంచెం నిశాల ఉన్నాను అందుకే ఆనందం ఆపుకోలేక ఏదేదో పాడేస్తున్నాను భారతి మౌనంగా అయిపోయింది నా తలకి ఈ నిష ఎక్కించింది ఏదో తెలుసా డ్రింక్ కాదు థ్రిల్ నేను విజేతగా వచ్చానని కాదు ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళే అవకాశం వచ్చిందని ఇది ఆల్ అన్ఎక్స్పెక్టెడ్ నేను వచ్చే సంవత్సరం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను అతను మళ్ళా పాట మొదలుపెట్టాడు లవ్ లవ్ ది సౌండ్ నేమ్ ఐ రాన్ అండ్ ఓస్ట్ ఇన్ ది డోర్ మై గాడ్ దేర్ షీజ్ ది గాడ్ గేవ్ మీ ఫార్చ్యూన్ ఐ లవ్డ్ హర్ ఐ కొలాబ్స్ టు హర్ ఫీట్ అతను పాట పాడాడు దట్ ఈజ్ మై లైఫ్ భారతి గారు భారతికి అతని ఫోన్ కాక వేరే ఫోన్ మోగిన శబ్దం వినిపించింది సుమన్ ఒక్క నిమిషం అని ఆ ఫోన్ తీసుకున్నాడు థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ నేను ఇప్పుడే వస్తాను అన్నాడు భారతితో భారతి గారు ఇక నాకు సెలవు మరి మనం ఫంక్షన్లో కలుసుకుందాం అంతవరకు మీ ఫోటోని చూస్తుంటాను ఓకే బాయ్ అని పెట్టేశాడు భారతికి ఏమిటో సడన్గా జ్వరం వచ్చినట్లుగా అనిపించింది ఇది నిజమేనా అనిపిస్తుంది సుమన్ మాట్లాడడం భారతి గారు వంటి పలకరించడం పాటలు పాడడం పాటలు మాటలు కలయికతో ఆ సంభాషణ సాగటం ప్లెజర్ ఐలాండ్కి తను విసిరివేయబడినట్లుగా ఉంది తనకి అసలైన ప్లెజర్ ఐలాండ్ ఈ అనుభవమే భారతి ప్రాణమిత్రురాలు ఉషకి ఫోన్ చేయడానికి డయల్ చేస్తూ అంతలోనే ఆగిపోయింది ఈ ఆనందానుభవం ఎవరికీ చెప్పలేదు చెప్పడానికి మాటలు రావడం లేదు ఇది మాటల్లో కూర్చోలేని అద్వితీయమైన అపురూపమైన విషయం భారతి ఫోన్ పక్కన పెట్టేసి వెనక్కి వాలి దుండు మీద తల ఆనించి పడుకుంది మనసు వెన్నెల గంగలో విహారయాత్ర చేస్తుంది అందంగా ఆనందంగా ఆనందం అందం అంత తనసొమ్మే అయినట్టుగా ఈ ప్రపంచంలో తనకంటే అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ లేరు అని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా భారతి అలసిపోయింది వివసత్వంతో శరీరం మనసు దూదిపించేలా ఉన్నాయి చాలా చిత్రమైన అనుభూతి మర్నాడు భారతి నిద్రలేసేసరికి పూలగుత్తి డైనింగ్ టేబుల్ మీద ఎదురుచూస్తుంది భారతి గారికి సుప్రభాతం సుమన్ అని ఉంది భారతి వాటిని చూసింది మధ్యాహ్నం అతను ఫోన్ చేశాడు ఒక పాట రికార్డింగ్లో ఉన్నాడట మధ్యలో ఖాళీ చేసుకుని వచ్చి చేస్తున్నాడట నా సుప్రభాతం అందుకున్నారా అని అడిగాడు థ్యాంక్ యూ అంది మరలా ఆ రోజు రాత్రి చేశాడు మరునాడు ఉదయం చేశాడు ఆ రోజు ఆదివారం స్కూల్కి సెలవు భారత్ ఇంట్లోనే ఉంది రికార్డింగ్ క్యాన్సిల్ అయింది ఏం తోచడం లేదు డిన్నర్కి వస్తారా మీరు మా ఇంటికి భోజనానికి రండి అంది మీ ఇంటి రార్డర్ నాకు అభ్యంతరం లేదు కానీ నేను వచ్చానని తెలిస్తే జనం నిజమే అంది అనుకోకుంటే రాజ్మహల్ హోటల్కి వచ్చేయండి నేను రిసెప్షన్ దగ్గర ఉంటాను మీకు తెలుసుగా ఆ హోటల్కి మామూలు వాళ్ళెవరూ రారు నేను చాలా మామూలు మనిషిగా అక్కడ ఒక్కచోటే స్వేచ్ఛగా తిరుగుతాను వస్తున్నారా సరే థ్యాంక్ యూ నేను ఆరున్నరకి అక్కడ ఉంటాను వర్షం పడుతున్నా పిడుగులు పడుతున్నా మీరు తప్పక వస్తున్నారు కదూ అని నెట్టించాడు యు సే బ్యూటిఫుల్ మోనో సింబల్స్ అతను ఫోన్ పెట్టేశాడు భారతి సరిగ్గా ఆ టైంకి అక్కడికి వెళ్ళింది రిసెప్షన్ దగ్గర నిలబడింది సుమన్ ముఖం మాత్రమే ఫోటోలో చూసింది అతని యువతలు ఎలా ఉంటాడో తెలియదు దగ్గర పేపర్ పెట్టుకుంది పేపర్ తీసుకుని మళ్ళీ ఒకసారి చూస్తుంది మీరు భారతి పక్క నుంచి వినిపించింది తుల్లిపడినట్టు తలెత్తి చూసింది ఎదురుగా సుమన్ ఫోటోలో నవ్వే అచ్చుగుద్దినట్లుగా ఉంది నేను మిమ్మల్ని చూశాను మీరు అవునా కాదా అని అనుకుంటున్నాను ఈ అమ్మాయి కనుక భారతి కాకపోతే నేను ఇంకో భారతి కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోదామని అనుకున్నాను ఆ మాటకి భారతి పక్కున నవ్వింది మోస్ట్ బ్యూటిఫుల్ లాఫ్ అన్నాడు ఇద్దరు డైనింగ్ హాల్కి వెళ్ళారు ఇదిగో కార్నర్ అంటూ భారతికి సీట్ చూపించాడు భారతి కూర్చుంది అక్కడి నుంచి చూస్తే ట్యాంక్ బండ్ ఎంతో అందంగా ఉంది భారతి ఏదో అనబోయింది అతను మాట్లాడవద్దని సైగ చేశాడు భారతి మౌనంగా ఉండిపోయింది అతను రెండు మో చేతులు టేబుల్ మీద ఆనించి అరచే గడ్డానికి ఆనించుకొని భారతిని చూస్తున్నాడు భారతికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది మీరు అని ఏదో చెప్పబోయింది నన్ను డిస్టర్బ్ చేయకండి అని తగ్గు స్వరంతో అన్నాడు భారతి ఇక మాట్లాడలేదు ఒక నిమిషం తర్వాత అతను సరిగ్గా కూర్చుంటూ గుండె గొంతుకలో కొత్త భావం ఏదో కొట్టాడుతుంది పాటగా పైకి ఉరికి రావాలని అన్నాడు భారతికి అర్థమైంది చిరునవ్వుతో చూస్తుంది అతను విహురుడైనట్టుగా భుజాలు ఎగిరేసి ఓకే డామిట్ అనే ఆ ఏకాగ్రతని అవతల పారేసినట్టు వదిలేశాడు మెనూ కార్డ్ తీసుకొని భారతని అడిగాడు భారత్ చెప్పింది పింక్ ఫ్రెండ్ ఈ స్వీట్ నాకు ఇష్టం మలై అంటే మేగడితో చేస్తారు ఇష్టమా నేను అసలు ఎప్పుడు ఆ పేరే వినలేదు ఐ లేక్ ఫ్రాంక్నెస్ ఇట్ ఈ సింపుల్ స్టేట్మెంట్ అని సంతోషంగా చెప్పాడు అతను పింక్ ఫ్రెండ్ వేటితో ఏ విధంగా తయారు చేస్తారో బేరర్ని చెప్పమని ఆదేశించాడు బేరర్ పాఠాలాప చెప్పాడు భారత్ తింటాను అని అంది ఇద్దరు శత్రులైనా సరే భోజనాన్ని కూర్చొని మంచి భోజనం చేస్తే మిత్రులు అయిపోతారట కదా అందుకే మన వాళ్ళు ముఖ్యంగా మన ఆంధ్రాస్ చీటికి మాటి భోజనానికి పిలుస్తుంటారు మన ఆంధ్రాస్ అంటే మీరు నేను ఫిఫ్టీ ఫిఫ్టీ మా డాడీ ఆంధ్ర మమ్మీ పార్సీ నాకు రెండు భాషలు బాగా వచ్చు నేను ఇంగ్లీష్ మీడియంలో చదవటం వలన మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడటం వలన నాకు ఇంగ్లీష్ మాతృభాషగా మారింది నేను ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో మాట్లాడతాను భారతి అనుకుంది అందుకే కాబోలు అతని భాషలో ఆ భావత్వం అది తెలుగు నేర్చుకున్న పంచదార పలుకులా ఉంది సో నేను నా గురించి చెప్పేశాను మీ గురించి చెప్పండి అని అడిగాడు భారతి తండ్రి ఈ మధ్యనే చనిపోవటం పినతల్లి దగ్గర ఉండటం తల్లి చిన్నప్పుడే పోవడం అంతా చెప్పింది మీరేమైనా ఊరు తిరిగారా లేదు హైదరాబాద్లో పుట్టాను ఇక్కడే చదివాను ఇక్కడే ఉద్యోగం అంది ఇక్కడే చచ్చిపోతారు కూడా మీకు ఇంకా దేశమంతా చూడాలని లేదా అతను అన్న తీరుకు నవ్వుకుంది ఉంది అని అంది ఎప్పుడు వెళ్తారు వెళ్లాల్సిన రోజు వస్తే ఆగలేం కదా ఓ మీరు కర్మసిద్ధాంతులా ఏం కాదు వీలలేని వాటిని గురించి ఆలోచించను ఆలోచిస్తేనే కదా ఏదైనా వీలయ్యేది భారతి సమాధానం చెప్పలేనట్టు మళ్ళా నవ్వేసింది కొద్దిసేపట్లో అతనంటే జంకుపోయింది అతని ధోరణి ఇప్పటి అతి తెలివిగా ప్రపంచమంతా జైబు రూమ్మాలా మడిచి మా జేబులోనే పెట్టుకున్నాం అన్నట్లు లేదు ఇంకా అతనిలో ఏదో చిన్నతనం కనిపిస్తుంది తన హెడ్ మిస్ట్రెస్ అవటం వలన మరియు అభ్యాసం వలన వచ్చిన అర్థం చేసుకొనే సమర్థతతో ఈ విధంగా అనిపిస్తుందేమో ఇద్దరు కలిసి భోజనం చేశారు భారతి అతని గురించి అడిగిన ప్రశ్నలకి చక్కగా జవాబు చెప్పాడు అతనికి పాపులారిటీ కూడా అనుకోకుండా వచ్చింది కృషి చేస్తున్నాడట దేనికో అతనికి బోధ కానట్లుంది తల్లిదండ్రులకి ఒకే కొడు కావటం వలన అయి ఉండొచ్చు అతని ఇంకా ఈ లోకంలో మల్ల యుద్ధాలు చేసిన మనిషిలా లేడు అతని సుందర ప్రపంచంలో అందమైన భావనలలో హాయిగా బ్రతుకుతున్నాడు భోజనం చేస్తుండగా భారతి అతని కూర వేస్తుంటే అతను ఆమె చేతి వెళ్ళి చూస్తూ లెవల్ ఫింగర్స్ అన్నాడు మీరు పొగడతల్ని విరివిగా వాడేస్తున్నారు సుమా అని అంది భారతి పొగడతల నేనేం పొగిడాను అని అన్నాడు చూస్తున్నానుగా చాలా పొగిడారు అని చెప్పింది భారతి మై గాడ్ అవి పొగడతలలు కావండి అభినందనలు మీకు రెండిటికీ అర్థం తెలియనట్లుగా ఉంది నాకు తెలుసు ఎలాగైనా మీరు అభినందనలైనా అంత ఎక్కువగా చెప్పనవసరం లేదు ఆడపిల్లలకి అవి చాలా ఇష్టం అండి అట్లా మాట్లాడడం వల్లనే నన్ను చాలామంది ఆడపిల్లలు ఇష్టపడతారు నాకు అర్థమైంది ఏంటంటే మగవాడి కన్నా ఆడపిల్లకి ఈ అభినందనలు చాలా అవసరం వారిని సంతోషంగా ఉంచాలంటే ఇవి చాలా అవసరం ఐసిఈ అంది భారతి మీరు హెడ్ మిస్టర్స్గా చూస్తున్నారు అని ఫిర్యాదు చేస్తున్నట్లుగా అన్నాడు భారత తన అన్న తీరికి ఫక్కును నవ్వేసింది భోజనమైన తర్వాత ఆ హోటల్ గార్డెన్లో కొద్దిసేపు అటు ఇటు తిరిగారు సుమన్ భారతిని ఇంటి దగ్గర దింపాడు భారతి లోపలికి రమ్మంది పిన తల్లికి పరిచయం చేసింది తన గది చూపించమని అడిగాడు చూపించింది వేసిన దిల్లు టేబుల్ క్లాత్ వాట్ ఏ ఫెమినైన్ టచ్ మీరు చెప్పకపోయినా ఇది ఆడవల్ల గది అని తెలిసిపోతుంది అని అన్నాడు అతను ఏదో అభినందగా అనబోతుంటే ప్లీజ్ సుమన్ గారు అభినందనలు వద్దు అని చూపుడు వేలు చూపిస్తూ ఓకే అన్నాడు నవ్వేస్తూ రేపు మిమ్మల్ని కలవకుండా నేను ఉండలేను అన్నాడు ట్రై చేయండి నా సంగతి నాకు తెలుసు నన్ను నేను బాధ పెట్టుకునే పని ఎప్పుడు చేయను అన్నాడు స్టీరింగ్ ముందు కూర్చొని రేపు ఏదో టైంలో కలుస్తున్నాం కదూ మరలా అన్నాడు భారతి అంగీకారంగా తలూపింది థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు భారతి కారు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చింది మెడలో నుంచి ముత్యాల నెక్లెస్ తీస్తుంటే ఎదురుగా అద్దంలో తన ముఖం కనిపిస్తుంది ముఖం చాలా రిలాక్సింగ్గా ఉంది రాత్రి ఫోన్ అతని గొంతు ఆ పాట విని భయపడింది సుమని చూసిన తర్వాత అదిపోయింది మర్నాడు సుమన్ రాత్రి తొమ్మిది గంటలకి భారతి ఇంటికి భోజనానికి వచ్చాడు ఒక గంట గడిపి వెళ్ళిపోతాను వచ్చిన వాడు రాత్రి పన్నెండు గంటల వరకు ఉన్నాడు అతని మాట ఎంతసేపు అతని కెరీర్ గురించే వారం రోజులు ఇద్దరు ప్రాణమిత్రులు అయిపోయారు విజయ సింధు ఫంక్షన్లో ఇద్దరు జంటగా వచ్చి టికెట్లు అందజేసి అందరి అభినందనలు స్వీకరించారు సుమన్ తల్లిదండ్రులకు ఫంక్షన్ అయిన తర్వాత భారతిని పరిచయం చేశాడు సుమన్ తన టికెట్ కూడా భారత చేతికి ఇచ్చేశాడు ఇదేమిటి అని అడిగింది మీతోనేగా నేను వస్తున్నాను నాకు అశ్రద్ధ ఎక్కువ మమ్మీ రేపు సింగపూర్ వెళ్తుంది నేను కూడా వెళ్తున్నాను మీకు అక్కడి నుంచి ఫోన్ చేస్తాను ఈ లోపల మమ్మల్ని మర్చిపోయి ఎవరు మీరు అనుకోకుండా నా టికెట్ మీ దగ్గర దాచమంటున్నాను భారతి నవ్వేసింది సుమన్ బలవంతంగా భారతి పర్సులో టికెట్స్ పెట్టేశాడు నేను సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను మా ఇంటికి లంచ్కి తప్పక రావాలి అంటూ అతని తల్లి ఆహ్వానించింది భారతికి సంతోషం కలిగింది అంత అరమరకం లేకుండా గౌరవంగా మాట్లాడినందుకు సుమన్ ఇష్టపడుతున్న వ్యక్తిగా ఏగాదిగా చూడలేదు సుమన్ అంటే తల్లిదండ్రులకి ఎంత అపేక్ష అర్థమైంది భారతికి సుమన్ సింగపూర్ వెళ్ళిన రోజు రాత్రిపూట ఫోన్ చేస్తూనే ఉన్నాడు అతని ఫోన్ కోసం ఎదురు చూడడం భారతికి అలవాటైపోయింది సుమన్ తిరిగి వచ్చాడు ఆ రోజు సరాసరి మధ్యాహ్నం వేళ వచ్చేశాడు ప్లెజర్ ఐలాండ్కి ఇంకా రెండు వారాలు వెళ్ళబోతున్నారు భారతిని అతను పెళ్లి చేసుకుందాం అని అడిగేశాడు భారతి నివ్వెరపోయింది మన మధ్య పరిచయం ఎంత మనం ఒకరికి ఒకరు పూర్తిగా అర్థమవ్వాలి అంది నా వరకు నువ్వు అర్థమయ్యావు అన్నాడు అతను పెళ్ళంటే మాటలా అంది కాదు మాటలు కాదు చేతలు అన్నాడు అంత సీరియస్గా ఉన్న భారతి కూడా నవ్వేసింది భారతి నువ్వు కాదంటే చచ్చిపోతావా అంది నవ్వుతూ తెచ్చిపెట్టుకున్న భయంతో ఇద్దరి మధ్య అంత చనువు వచ్చేసింది అతను కంపనంగా చూశాడు చచ్చిపోటమా చీ నాకేం కర్మ నువ్వు కాదంటే నేను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాక్ కింగ్ సుమన్ రాక్షస వివాహం స్కూల్ హెడ్ మిస్ట్రెస్ భారతి అని నా తలకాయన అక్షరాలతో వార్తొస్తుంది ఏమవుతుంది బుగ్గన చేయి పెట్టుకుని అడిగింది ఇద్దరు అతని సింగపూర్ ఫోటోలు చూస్తూ కింద కార్పెట్ మీద కూర్చున్నారు సుమన్ ఎప్పుడు ఏదో వంకుతో కింద కూర్చోటానికే ఇష్టపడతాడు అతనికి సోఫా కంటే దివాసి మీద చేరగిలబడమే ఇష్టం అప్పుడేమవుతుంది అని క్షణం ఆలోచించాడు తల వంచుకొని వేళ్లతో క్రాఫ్ట్ మీద పియాన్ మీటర్లు మీటినట్లు కదిలించాడు తలెత్తి ఆ అప్పుడేమవుతుంది మా అమ్మని నీకు వదలదు మా అబ్బాయి నేను ఎత్తుకుని నీ జీవితం నాశనం చేశాడు నేను నా కోడలుగా చేసుకుంటాను అని పట్టుబడుతుంది మా నాన్నగారు ముందే నీకు దన్నం పెట్టేసి మా పరువు కాపాడమ్మా మా వాళ్ళు తెలియక చేశాడు అంటారు భారతి పడిపడి నవ్వుతుంది అప్పుడు నీ సచ్చరిత్ర మసిబారుతుంది నేను తప్ప నిన్ను ఇంకెవ్వరు పెళ్లి చేసుకోరు పీడా పోతుంది నేను అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు ఏమిటి పెళ్లి చేసుకోవా భర్త పిల్లలు అవసరం లేదా కళ్ళు పెద్దలు చేస్తూ అడిగాడు భర్త అవసరం లేదు పిల్లలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు ఏమిటి అప్పుడే పిల్లలా సుమన్ పక్కకు పడిపోయాడు భారతి విరగబడి నవ్వుతూ అతని భుజం పట్టి లేవదీసింది నా స్కూల్ పిల్లలంతా నా వాళ్ళు కాదా అంది అతను లేచి సరిగ్గా కూర్చుంటూ ఓహో స్కూల్ పిల్లలా మీరు ఇలా వారిని నా పిల్లలు అంటే ఆ పిల్లల తల్లులంతా రేపటి నుంచి వాళ్ళ పిల్లల్ని మీ స్కూల్కి పంపరు జాగ్రత్త నేను మీ దురుద్దేశం కాగితాల మీద ప్రింట్ చేసి తల్లిదండ్రులకి పంచిపెడతాను భారతి నవ్వలేక పట్టు దగ్గర పట్టుకుంది సుమన్ ప్లీజ్ అంది సుమన్ జేబులో నుంచి గడియారం తీసి భారతి చేతికి అలంకరించాడు ఇప్పుడు అతని ముఖం చాలా సీరియస్గా ఉంది ఏమిటి బహుమతి అని చేయిలాక్కుంది లాక్కుంది అని కల్లెర చేశాడు సుమన్ ఈ గడియారం చాలా ప్రత్యేకమైనది ఏమిటా ప్రత్యేకత నా గుండె తీసి ఇందులో బిగించి నీకు ఇస్తున్నాను అమ్మో నేను దాచలేను ఇది అర్ధరాత్రి వేళ పాటలు పాడుతుందేమో అదైతే పర్వాలేదు నీకు నా పాటలంటే ఇష్టమేగా ఇంకేదైనా అంటే ఏం చేస్తావు ఒక్క మొట్టికాయ మొట్టి బీర్వాళ్ళ పెట్టి తలుపు బిగిస్తాను అది నీ తరం కాదు నా గుండె నీ ముట్టికాయకి అమ్మ అని గావుకేక పెట్టగానే ఆ ధ్వని తరంగాలు వెళ్ళి మా అమ్మని తాగుతాయి ఆవిడ గన్ పట్టుకుని వస్తుంది బాప్రే అఫ్కోర్స్ ఆగు ఆగు అంటూ మా నాన్నగారు కూడా వచ్చేస్తాడనుకో అప్పుడు ఏమవుతుంది మా అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి అంటారు వాళ్ళు అయ్యో పెద్ద సమస్య నాకు గడియారం గంటలు కొట్టింది పదకొండు గంటలైంది సుమన్ మా గడియారం నేను ఇక లేవమని హెచ్చరిస్తుంది అంది నాటి క్లాక్ అంటూ లేచాడు అతను వెళ్తుంటే పంపడానికి వెంటే వెళ్ళింది భారతి అతను హఠాత్తుగా గుమ్మం దగ్గర ఆగి రెండు చేతులు దర్వాజకి భారాగా అనించాడు భారతి ముఖంలోకి తదేకంగా చూశాడు ఏమిటి అంది నన్ను పెళ్లి చేసుకుంటున్నావా లేదా అతని ముఖం సీరియస్గా ఉంది చేసుకోనంటే నీ గొంతు పిసికి చంపి నీ శవానికి తాలి కట్టి నేను కూడా గొంతు పిసుకొని చచ్చిపోతాను అవునులే విషాద వేడుకలు గీతం పాడతావా నవ్వుతూ అంది ఓ ష్యూర్ నీకే పాట అంటే ఇష్టమో చెప్పు నీ హిట్ సాంగ్ ఐ లవ్ యూ డెత్ కెనాట్ సపరేట్ అజ్ ఎస్ నాకు జవాబు చెప్పు నన్ను ఆలోచించుకొని విసుగ్గా చేయి విదిలించాడు మీ ఆడపిల్లల ఆలోచనలతోనే జీవితాలు పూర్తి చేస్తారు మా అమ్మ మా డాడీ ఇంట్లో లేనప్పుడు ఆయన కోసం ఎంతో ఆలోచన చేస్తుంది తీరా వచ్చిన తర్వాత అతనితో పోట్లాడుతుంది నాకు పెళ్ళి అంటే అందరూ పిల్లుల్లా పోట్లాడుకోవడం గుర్తుకొస్తుంది అందుకే భయం పిల్లుల్లానా మొగుడు పెళ్ళాలా ఓ గాడ్ నవ్వేశాడు అతను నవ్వేస్తూ ఆపుకోలేక మళ్ళీ నవ్వుతూ భారతి మంచి ఐడియా భార్యాభర్తలు ఎలా పిల్లుల్లా పోట్లాడుకుంటారో ఒక పాట రాయించి పాడతాను చాలా సిట్రిక్ బోర్డు నవ్వు అతను అప్పుడే ఉహుహు అలలు అని రాగం తీస్తున్నాడు అతని శరీరంలో రక్తంలో సంగీత జరి ప్రవహిస్తుంటుందని భారతికి అతని పరిచయమైన కొత్తలోనే అర్థమైపోయి ఉంటుంది పిల్లలు సౌండ్స్ ఎలా ఇవ్వాలో స్పెషల్ మ్యూజిక్ చూడాలి అన్నాడు అతను అప్పుడే ఆ పాట గురించి ట్యూన్లోకి అది విని ప్రజలు ఆనందపడి చప్పట్లు మారంలో ఆడిటోరీలోకి వెళ్ళిపోయాడు కళ్ళు పరవశంగా అయినాయి భారత్ అతన్ని ఆనందంగా చూస్తుంది అతను హఠాత్తుగాగి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని సీరియస్గా చెప్పేశాడు భారతి ఐ లవ్ యూ ఐ అడోరి అండర్స్టాండ్ ఇట్ అని దీనంగా అడిగాడు అతను అడిగిన తీరు భారతి గుండె ద్రవించిపోయింది ఆ క్షణం అలాంటిది ఆ మూడు అలాంటిది మర్నాడు ఇద్దరు నిర్ణయం చేసుకున్నారు రెండు రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిపోయింది సుమన్ తల్లి భారతిని ఇష్టపడింది నీలాంటి ఐనింటి పిల్ల ఇంత సత్ప్రవతరం గల అమ్మాయిని ఇష్టపడటం మా అదృష్టం అన్నారు వాళ్ళు వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారు మా అబ్బాయి ఎవరిని చేసుకున్నా మేము కాదనే వాళ్ళం కాదు నీలాంటి అమ్మాయిని ఎన్నిక చేసుకోవడం మా అదృష్టం అంది తల్లి అసలు భారతిని వాడు ఎన్నిక చేసుకోవడానికి సగం కారణం అదేనే వెరీ మొహమా అన్నాడు తండ్రి ఎంగేజ్మెంట్ వార్త విని పత్రికలు ప్రముఖంగా ప్రకటించాయి విజయ్ సింధు ఎడిటర్ అందరికంటే చాలా ఆనందపడ్డాడు నిలువెత్తి గులాబీ మాల తెచ్చి ఇద్దరికి కలిపి ఫేసి ఫోటోలు తీయించి తర్వాత వారం దాన్ని కవర్ పేజీగా ప్రచురించి వారిద్దరూ త్వరలో ప్లెజర్ ఐలాండ్కి వెళ్లబోతున్నందుకు మరింతగా అభినందిస్తూ రాశాడు భారత్ కంగారుగా ఉందంతా అత్తగారు స్కూల్ మానేయడమని ఆంక్ష పెట్టలేదు అంతా నీ ఇష్టం అంది వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ కెనడా టూర్ వెళ్ళిపోయారు నా చిన్నప్పటి నుంచి వాళ్ళంతే పట్టుమని ఒక నెల కూడా ఇంట్లో ఉండరు అన్నాడు సుమన్ భారతికి ఎలాగో అనిపించింది సుమన్ ప్లెజర్ ఐలాండ్కి వెళ్లాల్సి రావడంతో రికార్డింగ్ పూర్తి చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు భారతిని అతను వెంట తీసుకువెళ్ళేవాడు ఒకటి రెండు రోజుల తర్వాత భారతికి విసుగు కలిగి రికార్డింగ్కి రానని చెప్పేసింది ఇంతలో ప్లెజర్ ఐలాండ్ ట్రిప్ రానే వచ్చింది సుమన్ షాపింగ్ దగ్గర చేస్తుంటే మనం అక్కడ ఉండేది పదిహేను రోజులు మాత్రమే అంది ఏమో చెప్పలేం కదా ఆ ప్లెజర్ ఐలాండ్ యాత్ర నా జీవితంలో మెమరబుల్ యాత్ర కావాలి నాకు నువ్వేమివ్వటానికి వీలు లేదు నాకున్న వాటితో వస్తాను పర్వాలేదులే నాకాస్త మంచి బట్టలే ఉన్నాయి అంది భారతి ఓకే నాకు కావాల్సిన నేను చూసుకుంటాను అన్నాడు ఆ మాట తరచుగా అత నోటించి రావటం భారతి గమనించింది ఒకసారి అలా ఎందుకంటా నువ్వు అంటూ అడిగింది సుమన్ భుజాలు ఎగిరేశాడు ఏమో నాకు తెలియదు మమ్మీ డాడీ ఎక్కువగా ఇంట్లో లేకపోవడం వల్ల నాకు కావాల్సింది నేనే చూసుకోవటం వల్ల ఆ అలవాటుతో ఆ మాట వచ్చిందేమో అన్నాడు అదే అయి ఉంటుంది అంది భారతి భారతి నేను ఫ్రీగా మాట్లాడేస్తాను నా మాటలు నీకు నచ్చనివి ఏమైనా ఉంటే వాటిని ఉఫ్ అని ఉదయ్ అన్నాడు అతని కళ్ళలో ప్రాధాన్యతకి భారతీయ హృదయంలో అదే ప్రకంపనం అతనంటే ఇష్టంగా అనిపిస్తుంది కానీ మళ్ళీ తెలియదేదో అజ్ఞాతంగా జంగు కలిగిస్తుంది అందుకే ఎంగేజ్మెంట్ అయిన మొదటి రోజున అతను భారతి ముఖం చేతుల్లో తీసుకొని దగ్గర పోతుంటే వారించి సున్నితంగా తిరస్కరించింది పెళ్ళి అయ్యేంత వరకు నాకు ఇష్టం లేదు అంది ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి అయినట్లేగా అని తల అడ్డంగా తిప్పింది ఆ తిప్పటంలో స్థిర నిశ్చయం అతను అంగీకరించాడు ఓకే అన్నాడు సుమన్ ఎవరైనా ఏదైనా ఇష్టం లేదు అంటే ఇక ఆ విషయం జోలికి పోడు అది అతనిలో ఉన్న మంచి అలవాటు నాకు ప్రారంభం నుంచి సుమన్కి నాకు మధ్య గబగబా పెరుగుతున్న ఈ చనువుకి మనసులో నాకు తెలియకుండానే ఏదో సందేహం వెనక్కి లాగుతుంది కానీ ఓ కలలో లాగా నా మనసు మీద నాకు అదుపు తప్పింది ఈ ప్రయాణం ఈ విధంగా నాకు చాలా పరోపకారం చేసింది నా మనసుని వేధిస్తున్న జంజాటం తెగి ముక్కలై నాకు స్వేచ్ఛ లభించినట్లుగా ఉంది భారత్ చెప్తుంటే అరవింద్ చకితుడైనట్టు వింటున్నాడు మొదట అతనికి ఈ విషయం వినడం మొహమాటంగా అనిపించింది కానీ భారత్ చెప్తున్నట్లు కాకుండా ఆమె చేసిన పనిని విషయ నాణ్యత పరిశీలనగా పరిశీలిస్తున్నట్టుగా ఉంది సుమన్ భారత్ని అలా వదిలేసి ప్రజ్ఞతో కంటికి కనిపించినట్టు వెళ్ళిపోవటం అరవింద్ కూడా బాధగా అనిపించింది సుమన్ని ఊపిరాడి నీయకుండా కబుర్ల హోరుతో ముంచెత్తి వేసి మతిపోయేట్టు చేసే ప్రజ్ఞ మీద చిరాకు కలగసాగింది ప్రజ్ఞ ఎప్పుడు ఇంతే ఆమె ప్రవర్తన తనకేం కొత్త కాదు అందుకే విస్మయం లేదు ప్రజ్ఞకి ఏ విషయం మీదనైనా మక్కువ కలిగితే తాడు తెంచుకున్న గుర్రంలో పరుగులు తీసేస్తుంది ముందు వెనుకల ఇబ్బంది గురించి కానీ మనుషుల బాధల గురించి కానీ అస్సలు పట్టించుకోదు భారతి అరవింద్ బయటకు వచ్చి నింపాదిగా నడవసాగారు అరవింద్ కళ్ళు దివ్య కోసం ప్రజ్ఞ కోసం వెతుకుతూనే ఉన్నాయి ప్రేమపీఠం హోటల్ సరిగ్గా ప్లెజర్ ఐలాండ్ మధ్యలో ఉంది ప్రేమపీఠం చతుర్ముఖంగా భవన నిర్మాణం జరిగింది ఒకవైపు పోర్టికో ప్లెజర్ ఐలాండ్ ఒక్కో దిశకి అభిముఖంగా ఉంది ఈ నాలుగు రోడ్ల వెంబడి సుదూరంగా ఉన్న సముద్ర తీరంకు చిత్ర విచిత్రమైన విజ్ఞాన వినోదభరితమైనవే కాక ఊహా కల్పనలో మేధాశక్తి విస్ఫోటం చెందినట్లుగా మనుషుల్ని సంభ్రమాశలతో నిశ్చర్షం చేసే అద్భుత విషయాలు చాలా ఉన్నాయి భారతి అరవింద్ కుడివైపున నుండి నుంచి బయటకు వచ్చి ఆ రోడ్డు వెంట నడిచారు అనిరతంగా ప్రవహిస్తున్నట్టున్న జనవాహిని రోడ్ల మీద ఆ జనం చూస్తే అది రాత్రి అన్న విషయమే గుర్తురావటం లేదు భారతి అరవింద్ చాలా దూరం నడిచారు భారతి అంది నా కాళ్ళు నొప్పులుగా ఉన్న ఇక నేను నడవలేను అని అరవింద్ ఆమె అలా అనగానే ఆమె గురించి ఆలోచించకుండా తన ధ్యాసతో నడిచి వస్తున్నందుకు బాధపడ్డాడు వెనక్కి వెళ్దామా అని అడిగాడు భారతి తల ఊపింది ఇద్దరు వెనక్కి తిరిగి మౌనంగా ప్రేమపీఠం వైపు నడవసాగారు భారతికి లోలోపు అనిపిస్తుంది అందరూ ప్లెజర్ ఐలాండ్ అంటూ దీన్ని అంతగా పొగడేస్తున్నారు నాకు మాత్రం ఇక్కడ పాదం ఓపగానే ఆశాభంగం ఎదురైంది నేనేమిటి ఇలా కొత్తవాడిన అరవింద్తో ఇలా నా సంగతంతా చెప్పేశాను అని అనుకోసాగింది అరవింద్ ఎందుకో కొత్త మనుషులు అనిపించడం లేదు ఎక్కడో ఎప్పుడు బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు బాగా పరిచయం కలిగిన మనుషులు కొద్ది సంవత్సరాలు కలుసుకోకుండా తర్వాత కలుసుకుంటే ఏ విధంగా సంతోషంగా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అరవింద్ పక్కన తను ఉన్న దాదాపు ఎనిమిది గంటల్లో అతను పూర్తిగా అపరిచితుడు అనే భావమే లేకుండా పోయింది నడవగలరా లేక కాసేపు ఎక్కడైనా కూర్చుందామా అని అడిగాడు భారతిని పర్వాలేదు నడుస్తాను రూమ్కి వెళితే ఇక విశ్రాంతే కదా అని అంది అవును అని అంగీకరించాడు అతను ఇద్దరు ఒక అరగంటలో తన రూమ్స్ దగ్గరికి వెళ్లారు అక్కడ కారిడార్స్ అతి నిశ్శబ్దంగా ఉన్నాయి అన్ని గదులు తలుపులు మూసి ఉన్నాయి లోపల మనుషులు ఉన్నారో లేక బయట తిరగడానికి వెళ్ళారో కూడా తెలియదు ఆ ఏకాంతం ఆ నిశ్శబ్దం భీతి కలిగించేట్లుగా ఉంది అరవింద్ భారతిని కీ అడిగి తీసుకుని ఆమె గది తలుపు తెలుస్తున్నాడు ఏమిటో ఈ నిశ్శబ్దం నాకు భయమేస్తుంది అంది భారతి భయమా కావాలని కోరుకునే దొరకని ప్రశాంత వాతావరణం ఇది అన్నాడు అరవింద్ నాకు ఆ విధంగా అనిపించడం లేదు భయంకరంగా ఉంది అంది అది మీ ఊహ మీకేం భయం లేదు మీకు ఏమైనా భయం వేస్తే ఈ పక్క రూంలోనేగా ఉండేది తలుపు తట్టండి మీరు ఎక్కడికైనా వెళ్తారా అని అడిగింది ఆదుర్దాగా అతను టైం చూసుకున్నాడు ఇప్పుడు రెండున్నర అయింది కొంచెంసేపు నిద్రపోవటం మంచిది అలసట తీరుతుంది అన్నాడు అరవింద్ అతను రూమ్ తెరిచి కీ భారతికి అందిస్తున్నాడు భారతి అరచేయి చాచి అందుకుంటుంది ఇంతలో చటుక్కున ఎదురు సూట్ తలుపు తెరుచుకుంది గుమ్ములో వ్యాఘ్రమూర్తి నిలబడి ఉన్నాడు అతని ఒంటిది చెవుటలు దిగబారుతున్నాయి అతనికి ఊపిరి అందటం లేదు అతని తలుపుకి జాగ్రగిల పడి నేలకొరుగుతున్నాడు కనుగుడ్లు పైకి తిరిగినాయి అని అరవింద్ చప్పున ఒక అంగలో వచ్చి ఆయన పట్టుకున్నాడు వ్యాఘ్రమూర్తి అతి కష్టం మీద ఊపిరి అందని దశలో ఉన్నాడు ఆయన వెనుక డోర్ పడి లాక్ అయిపోయింది ఐ మీన్ సెల్ డాక్టర్ ప్లీజ్ అతని పెదాలు ఆ మాటలు ఉచ్చరించడానికి చాలా కష్టపడ్డాయి అరవింద్ భారతిని రమ్మని కేకవేశాడు భారతి పరుగున వచ్చింది అరవింద్ భారతి సాయంతో వ్యాఘ్రమూర్తిని తలుపు తెరిచి ఉన్న భారతి సూట్లోకి తీసుకొచ్చేశాడు మంచం మీద పడుకోబెట్టాడు ఆయన టై వదులు చేశాడు నోట్లో గట్టిగా గాలి ఊదాడు ఆయన ఛాత మీద గట్టిగా కొట్టాడు భారతి రిసెప్షన్ త్వరగా డాక్టర్ని పంపించమని చెప్పు అర్జెంట్ అన్నాడు భారతి చెప్పింది ఐదు నిమిషాలు డాక్టర్స్ వచ్చేశారు అప్పటికప్పుడు అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్లు ఆయన స్ట్రెచర్ మీద తీసుకువెళ్తుంటే ఆయన భారతిని దగ్గర రమ్మని సాయిగ చేశాడు భారతి దగ్గరకు వచ్చింది రూమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ అమృత దగ్గరుండండి మీరు అతని ముఖం అరవింద్ వైపు తిరిగింది అతని చేతులు ముక్లిత హస్తాలు వ్యర్థ ప్రయత్నం చేశాయి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అమృత ప్లీజ్ ఆయనని డాక్టర్లు తీసుకెళ్లారు అరవింద్ భారతి గదిలో ఒక్క క్షణం బొమ్మలో నిలబడిపోయారు అంత హఠాత్తుగా అంత వేగంగా జరిగింది ఈ సంఘటన ఆయనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది బ్రతుకుతాడో చచ్చిపోతాడో ఆ దైవానికి ఎరుక అమృత ఎవరు ఆయన ఒక్కడే రావడం స్టీమర్లో చూశామే అంది భారతి అరవింద్ తారం చెవి చేతిలో తీసుకున్నాడు పదండి అమృత ఎవరో ఆమెకి మనం త్వరగా ఆయన గురించి చెప్పటం మంచిది భారతి బయటికి వచ్చింది అరవింద్ రూమ్ లాక్ చేసి యథాలాపంగా పరధ్యాసతో తన జేబులో వేసేసుకున్నాడు రూమ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ ఈ అంతస్తుకి దిగువన మూడు అంతస్తులో ఉంది అరవింద్ భారతి వచ్చారు అరవింద్ కాలింగ్ బెల్ నొక్కాడు ఐదు నిమిషాలైంది తలుపు తెరుచుకోలేదు అరవింద్ మళ్లీ బజరిచ్చాడు ఈసారి తలుపు తెరుచుకుంది మనోహరమైన నవ్వుతో ఒక యువతి వచ్చిన వ్యక్తి రాకకై సంతోషిస్తూ ఆహ్వానిస్తున్నట్టు చూడబోయింది అపరిచితుడైన అరవింద్ చూడగానే షాక్ తినట్టు ఆగిపోయింది వెంటనే తలుపు వేసైపోయింది అరవింద్ బలవంతంగా ఆమె తలుపు వేయకుండా అడ్డుకున్నాడు అమృత మీరేనా అని అడిగాడు ఆ అమ్మాయి వెంటనే సమాధానం చెప్పలేదు ఆ పేరు వినగానే ఉలిక్కిపడి నిటారుగా అయింది భారతి ముందుకు వచ్చి చెప్పింది వ్యాఘ్రమూర్తి గారికి హార్ట్అటాక్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ అమ్మాయి కళ్ళు అనుమానంగా భయంగా ఇంకా విడలిపోయినాయి ఆయన మీకు ఈ విషయం తెలియజేయమన్నారు అంది భారతి ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగింది డాక్టర్స్ తీసుకెళ్లారు రిసెప్షన్లో ఎంక్వైరీ చేయాలి అమ్మాయి చేతులు జోడించింది కళ్ళలో పలుచటి నీటి తెర వచ్చేసింది తనకి నాకు తెలియదు ప్లీజ్ ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్తారా ప్లీజ్ ఆ అమ్మాయి ముఖంలో అంచెలంచెలుగా భయం ఆందోళన ఉద్వేగం వచ్చేస్తున్నాయి మీరు తలుపు వేసేయండి రిసెప్షన్లో కనుక్కుందాం అంది భారతి ఆ స్థితిలో అమ్మాయిని వదిలి వెళ్ళటం అమానుషంగా అనిపించింది ముగ్గురు రిసెప్షన్కి వచ్చారు హాస్పిటల్ వింగ్ కుడివైపు ఉంది అది ప్రేమపీఠంలో ఏమాత్రం సంబంధం లేకుండా వేరే బిల్డింగ్లో ఉంది ముగ్గురు అక్కడికి వచ్చారు అరవింద్ ఎంక్వైరీ చేయగా అరగంట తర్వాత వ్యాఘ్రమూర్తిని వైద్యం నిమిత్తం చేర్చిన గది తెలిసింది అక్కడ పేషెంట్ తాలూకు వాళ్ళు వెయిట్ చేయడానికి సోఫాలు ఉన్నాయి ఎక్కడికక్కడే క్యాంటీన్ అమృత ఏడుస్తుంది ఆమె స్థితి చాలా దయనీయంగా ఉంది భగవంతుడా నా ప్రాణం తీసుకో ఆయన్ని మాత్రం బ్రతికించు ఏదైనా అయితే ఐదుగురు ఉరి వేసుకుని చావాల్సి వస్తుంది రక్షించు దేవుడా అని ఆ క్షణంలో ఆమె చదువుకున్న యువతిలా లేదు ఒక పల్లెటూరి ఛాందస అమాయకురాలు నిస్సహాయంగా భగవంతుని వేడుకుంటున్నట్లుగా ఉంది భారతి అమృతని అనునయిస్తుంది అరవింద్ వెళ్ళి ముగ్గురికి కాఫీ ట్రేలో తెచ్చాడు భారతి అమృత చేత కాఫీ తాగించడానికి ప్రయత్నిస్తుంది కంగారు పడకండి ధైర్యంగా ఉండండి అంటుంది ఆమె చేత బలవంతం చేసి కాఫీ తాగించింది అరవింద్ వారిద్దరికి కాస్త దూరంలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు థియేటర్ బయటకు వచ్చిన డాక్టర్ని వ్యాఘ్రమూర్తి గురించి అడుగుతున్నాడు ఆయన నలభై గంటలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండాలి అని చెప్పి ఆయన కాఫీ తెచ్చుకోవడానికి క్యాంటీన్ వైపు వెళ్ళిపోయాడు అరవింద్ వెంట వెళ్ళాడు అతని తన కార్డు తీసిచ్చాడు తను ఏ రూమ్లో ఉంటాడో చెప్పాడు ఆయన పరిచేస్తుండి అని చెప్పాడు ఆయనకు మెలుగు వస్తే అమృత మా దగ్గరుందని చెప్పండి అన్నాడు డాక్టర్ విసుగ్గా సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు తల తిప్పుకున్నాడు అరవింద్ తిరిగి వచ్చేశాడు ఇక వెళదామా అన్నాడు భారతి చెప్పింది ఆమెకు ఒక్కర్తో ఉండడానికి భయంగా ఉందట నాతో వస్తానంటుంది మీకు అభ్యంతరం లేకపోతే తీసుకురండి అన్నాడు ముగ్గురు గదికొచ్చారు అరవింద్ వారిని భారతి గదిలో దింపి తన గదిలోకి వచ్చాడు తలుపు తెరుచుకుని వచ్చిన అతను లోపలికి రాగానే నిశ్చేష్టుడయ్యాడు అక్కడ సోఫాలో ప్రజ్ఞ సుమన్ ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా అత్యంత ప్రేమికుల ఒకరి బాహుబంధంలో మరొకరి ఇమిడి ఆదమర్చి నిద్రపోతున్నారు అరవింద్ బయటకు వచ్చి తలుపు లాక్ చేసేశాడు అతని కిందికి వెళ్ళిపోదాము అనిపించింది చాలా అలసటగా ఉంది మరో నాలుగు అడుగులు వేటించాక కూడా కష్టం అనిపించింది కళ్ళ మీద కూడా నిద్ర కూరుకుని వస్తుంది అతను కారిడార్ ముందుకు వెళ్ళబోయి ఆగి వెనక్కి వచ్చాడు తన పక్కన భారతి ఉన్న రూమ్ కాలింగ్ బెల్ మోగించాడు తలుపులు తెరుచుకున్నాయి భారతి గుమ్మను నిలబడింది ఏమిటి ఎంతో మర్యాద అడిగింది ఆమెను తోసుకున్నట్టుగా అరవింద్ లోపలికి వచ్చేశాడు ఏం అని కంగారు అడిగింది భారతి అరవింద్ సమాధానం చెప్పలేదు సరాసరి వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడినట్టు కూర్చున్నాడు వంగి బూట్లు విప్పుకోసాగాడు భారతి తన చర్యని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అరవింద్ పాదాలకున్న మేజోలు లాగి సోఫా కింద విసురుగా తోసేశాడు మిస్టర్ అరవింద్ భారతి కోపంగా ఖండిస్తున్నట్లుగా ఏదో అనబోయింది అరవింద్ సోఫాలో దిండు సర్దుకొని దాని మీద వాలి కాళ్ళు రెండు ఎత్తి సోఫాలో పెట్టుకున్నాడు భారత్ దగ్గరకు వచ్చింది అరవింద్ గారు మీ రూమ్ ఇక్కడ రావటం ఏమిటి మీరు అప్పటికే అరవింద్ కళ్ళు మూసుకున్నాడు చేతి చూపుడు వేరు చూపిస్తూ ఒక్క గంట మీ గదిలో నాకు ఆశ్రయం కావాలి మీరు ఇవ్వటం లేదు నేను తీసుకుంటున్నాను అన్నాడు కానీ అని భారత్ ఏదో అనబోయింది అరవింద్ కళ్ళు మూసుకుని చేయి విసిరాడు అది సైలెన్స్ అనే సంకేతం భారత్ అతను పడుకున్న తీరు చూసి ఇక అతను అక్కడి నుంచి లేవడు అని అనుకుంది ఓకే ఇక్కడ మీరు పడుకోండి నేను మీ రూమ్కి వెళ్ళి అక్కడ పడుకుంటాను కీ ఇటు ఇవ్వండి అంది అరవింద్ కళ్ళు ఈ మాట వినగానే కంగారుగా తెరుచుకున్నాయి అంత నిద్రమత్తులోనూ ఆపద గురించి విన్నవాడిలా చటుక్కున్న లేచి కూర్చున్నాడు తాళంచి ఇలా ఇవ్వండి చేయి చేస్తే డిమాండ్ చేసింది అరవింద్ ఆమె మాటను లక్ష్య పెట్టలేదు గదికి కోసం వెతికాడు అది అక్కడే టీపాయ్ మీద ఉంది అరవింద్ అది అందుకున్నాడు వెంటనే సోఫా నుంచి లేచి తలుపు దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేస్తున్నాడు అతని చర్యని భారతి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది భారతి వచ్చి అతని చేతులు లాగివేస్తూ అతని తాళం వేయకుండా పెనుగులాడింది అరవింద్ భారతిని బలంగా భుజంతో నెట్టేసి తన అనుకున్న పని పూర్తి చేశాడు భారతి రోషంగా ఈ అపజయం భరించలేనట్లుగా గబగబా పరిగెత్తుకు వెళ్ళి రిసెప్షన్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయబోయింది అరవింద్ వెనక్కి నుంచి వచ్చి ఆమె చేయిని గట్టిగా పట్టుకుని ఆమె చేతిలో ఫోన్ లాక్కొని అతి మీద ఫోన్ హుక్కు పెట్టేశాడు మరుక్షణం అతను భారతిని వదిలేశాడు కానీ ఫోన్ మీద చేయి గట్టిగా ఆనించి వైపు వీపు పెట్టి అడ్డంగా నిలబడ్డాడు భారతి ఆవేశంగా అంది మీరు మీరు చాలా పెద్ద మనుషులు అనుకున్నాను మీరు మీకుండగా ఏమిటి దౌర్జన్యం ఇది దౌర్జన్యం కాదు అతను చెప్తున్నట్లుగా అన్నాడు దౌర్జన్యం కాదా మరి దీన్ని ఏమంటారు నా గదిలో ఖాళీ లేదు ఖాళీ లేదా పాపం మీరు అబద్దాలు ఆడటంలో అమాయకుల్లా ఉన్నారు ఖాళీ లేక ఏమైంది అతను విసుగ్గా అన్నాడు మీకు వివరాలు ఎందుకు అని మీరు చెప్పే మాటలు ఎంతవరకు నిజాలు నాకు తెలియాలిగా భారతి కళ్ళు రోషపూరిత నేత్రాలుగా మారినాయి మీరు నాకు నిజం చెప్పపోతే నేను ఇప్పుడే ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాను ప్రేమపీఠం కంప్లైంట్స్ విభాగానికి ఫిర్యాదు చేస్తాను వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మన ఇద్దరిని తీసుకుపోయి పదిహేను రోజులు వారు జైల్లో పడిస్తారు మళ్ళీ స్టీమర్ బయలుదేరే వరకు మనం కటకటాల లెక్కపట్టాల్సి వస్తుంది ఏం పర్వాలేదు భారతి బయటికి వెళ్ళటానికి గుమ్మం వైపు తిరిగింది ఓకే నేను చెప్పటం ఎందుకు మీరే వెళ్ళి ఆ నిజం మీ కళ్ళారా చూసుకుని తెలుసుకోండి అప్పుడు మీకు చాలా ఆనందంగా ఉంటుంది అరవింద్ గిరాటు వేసిన తాళాలు భారతి పాదాల ముందు కూర్చిపడ్డాయి భారతి వంగి వాటిని చేతుల్లో తీసుకుంది విజయ్ గర్వంగా అరవింద్ వైపు తిరిగి చూసింది అతను భారతి వైపు చూడటం లేదు వెళ్ళి హతాశుడైనట్లుగా సోఫాలో కూర్చున్నాడు భారతి గది తలుపు తెరిచి బయటకు వచ్చింది పది నిమిషాల తర్వాత భారతి తిరిగి వచ్చింది ఆమె ముఖం పాలిపోయినట్టుగా ఉంది భారతి వచ్చేసరికి అరవింద్ సోఫాలో మోచయి నుదుటి కానించుకొని కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు భారతి రావటం అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంది కానీ అతను ఉదుటి మీద నుంచి మోచయి తీయనే లేదు కళ్ళు తెరిచి ఆమె వైపు చూడలేదు భారతి పాదాలు అతని సోఫా దగ్గర ఆగినాయి అరవింద్ గారు నేను నేను మీ మీద చాలా ఆవేశపడ్డాను ఐఎమ్ సారీ భారతి బెడ్రూమ్లోకి వెళ్ళింది అక్కడ అమృత మంచం మీద గాఢ నిద్రలో ఉంది భారతి ఇంత క్రితం ఆమె ఏడుస్తుంటే స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి నిద్రపుచ్చింది భారతికి అపరిచితురాలైన అమృత పక్కన పడుకోవాలి అనిపించలేదు తిరిగి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది అరదిన్ సోఫా పక్కన ఉన్న చిన్న సోఫాలో కూర్చుంది ఆమెకు అసలే చాలా అలసటగా అనిపించింది ఎంతో అద్భుతంగా ఉంటుందనుకున్న ఈ ప్లెజర్ ఐలెండ్ ప్రయాణం మొదటి అడుగులోనే షాక్ కొట్టినట్టు ఆశాభంగంగా అనిపించింది పదిహేను రోజుల సుదీర్ఘమైన కాలం ఎలా గడపాలి ఆమె మనసంతా చింతాక్రాంతంగా అయింది బయట నుంచి ఎవరో యువతి యువకుల నవ్వులు హోర్లా వినిపిస్తున్నాయి కథ కొనసాగుతుంది